గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు అభిఘాతము కొలిషన్ అంటే ఏంటి, ఎన్ని రకాలు, వాటిని ఏ విధంగా లెక్కిస్తారు అనేటటువంటిది ఈరోజు నేర్చుకుందామండి. What is collision? How many types of collisions are there? And how to calculate them? ఈ రోజు మనం తెలుసుకుందాం. యాక్చువల్గా అభిఘాతం అనే దానికి విస్తృతమైనటువంటి అర్థం ఉంటుంది, చాలా విస్తృతమైనటువంటి అర్థం ఉందండి. ఏంటి అంటే ఈ అభిఘాతంలో పాల్గొనేటటువంటి ప్రతి కణం మీద సాపేక్షంగా అత్యధిక బలము అతి తక్కువ కాలం పాటు పనిచేయాల్సి ఉంది. సో ఇఫ్ దెర్ ఈస్ ఏ హెవీ ఫోర్స్ ఆర్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఎ బాడీ ఫర్ అ లిటిల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్, దెన్ ఇట్ కెన్ బి టర్మ్డ్ యాజ్ కొలిషన్. ఫర్ ఎగ్జాంపుల్, రెండు కార్లవి గుద్దుకోవడం కానీ యాక్సిడెంట్. సో అక్కడ ఏం జరుగుతుందండి, ఫాస్ట్గా వచ్చేటటువంటి మూవింగ్ ఆబ్జెక్ట్, కదలకుండా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్ అండ్ బాల్, క్రికెట్ బ్యాట్ అండ్ బాల్ అని తీసుకోండి. బాల్ ఫాస్ట్గా వస్తుంది, బ్యాట్ దాన్ని టచ్ చేస్తుంది, అది హిట్ చేస్తుంది. కొట్టేటప్పుడు బాల్ బ్యాట్ నుంచి ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో బయటకు వెళ్ళిపోతుందండి. అంటే బాల్ బ్యాట్ని తగిలి సెకండ్ కన్నా తక్కువ టైంలో అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఆ బ్యాట్, క్రికెట్ బ్యాట్ మరియు క్రికెట్ బాల్ రెండు ఒకదాని ఒకటి టచ్ అవ్వడాన్ని మనం కొలిజన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రికెట్ బ్యాట్ క్రికెట్ బాల్తో పోలిస్తే స్లోగా మూవ్ అవుతుంది. సో ఆ క్రికెట్ బ్యాట్ మరియు బాల్ ఒకదాని మీద ఒకటి ఎక్కువ స్థాయిలో ఎక్కువ మొత్తంలో ఫోర్స్ని అప్లై చేసుకుంటాయి కాబట్టి తక్కువ వెయిట్ ఉండేటటువంటిది ఎక్కువ దూరం కదులుతుంది అనేటువంటి మన బేసిక్ కాన్సెప్ట్, ప్రాథమికమైనటువంటి అవగాహన వలన ఆ యొక్క బాల్ చాలా ఎక్కువ దూరం వెళ్ళిపోతుంది అన్నమాట. దీన్ని మనం కొలిషన్ అనేసి ఈజీగా చెప్పుకోవచ్చు. ఇలాంటివి కాకుండా ఈ కొలిషన్స్లో ఏం జరుగుతుంది అంటే, అభిఘాతాలు ఏం జరుగుతుంది అంటే, ఏవైనా రెండు వస్తువులు కొలైడ్ అయినప్పుడు లేదా ఢీకొన్నప్పుడు ఆ రెండు అయితే ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాయి లేదా వేరువేరే డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తాయి ఆపోజిట్గా లేదా కొంత యాంగిల్తో ట్రావెల్ చేస్తాయి. సో ఈ మూడింటికి మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యారమ్ బోర్డ్ మనం ఆడుతున్నాం అనుకుంటే స్ట్రైకర్ కాయిన్ తోటి మనం వైట్ కాయిన్ కానీ బ్లాక్ కాయిన్ కానీ లేదా రెడ్ కాయిన్ కానీ కొట్టేటప్పుడు స్ట్రైకర్ వెళ్ళి కాయిన్ని టచ్ చేసినప్పుడు కాయిన్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుందండి. ఏ డైరెక్షన్లో అయితే స్ట్రైకర్ వచ్చి కాయిన్ టచ్ చేసిందో అదే డైరెక్షన్లో ఆ వైట్ బ్లాక్ లేదా రెడ్ కాయిన్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంది. ఈ స్ట్రైకర్ మాత్రం టచ్ చేయగానే కొద్ది దూరం వెళ్ళి ఆగిపోతుంది. ఒకసారి మనం ఏం చేస్తామంటే ఆ యొక్క కాయిన్ తోలక ఎడ్జిన స్ట్రైకర్ తగిలి టచ్ చేస్తాం. దానివలన ఎప్పుడైతే ఆ యొక్క కాయిన్ని స్ట్రైకర్ టచ్ చేసిందో ఆ స్ట్రైకర్ ఒక డైరెక్షన్లో పోతుంది, కాయిన్ మరో డైరెక్షన్లో పోతుంది. ఇంకా మూడోటటువంటిది స్ట్రైకర్ తోటి క్యారమ్ బోర్డ్ ఎదురుగా ఉండేటువంటి గాండ్ని టచ్ చేసినప్పుడు స్ట్రైకర్ వెళ్ళి ఆ యొక్క క్యారమ్ బోర్డ్ గాండ్ టచ్ అయ్యి మళ్ళీ స్ట్రైకరే వెనక్కి వస్తుందండి. అంటే ఏ స్ట్రైట్ లైన్లో అయితే ఉండిందో అదే స్ట్రైట్ లైన్లో వెనక్కి వస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క మూడు కేసెస్ని ఒక క్యారమ్ బోర్డ్ ఉపయోగించుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు.
ఒక స్ట్రైకర్ వెళ్ళి స్ట్రైకర్ కాయిన్స్ మధ్యన దాన్ని మనం అభిఘాతం అని అంటాం, కొలిజన్ అని అంటాం. ఆ స్ట్రైకర్ ఆ క్యారీ బోర్డ్ తాలూకా వాల్స్ దాన్ని అటాక్ చేయడానికి కూడా మనం కొలిజన్ అనే చెప్తుండం. ఇందులో ఏంటి అంటే మూవింగ్ ఆబ్జెక్ట్ నాన్ మూవింగ్ ఆబ్జెక్టు లేదా రెండు మూవింగ్ ఆబ్జెక్ట్స్ అనేటువంటి రెండు కండిషన్స్ ఉంటాయండి, రెండు కండిషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఏదైనా సరే ఈ యొక్క అభిఘాతంలో లేక కొలిజన్లోని క్షణకాలంలో మాత్రమే దాని డైరెక్షన్ మారిపోతుందండి. సడన్గా చేంజెస్ వస్తాయి డైరెక్షన్లో క్షణకాలంలోనే, ఒక క్షణం అయ్యే లోపే డైరెక్షన్లోనే చేంజెస్ వస్తాయి. నెక్స్ట్ ఈ యొక్క కొలిజన్స్లో అభిఘాతాల్లో అభిఘాతానికి ముందు ఉండేటటువంటి టైం అంటే ద టైం పీరియడ్ బిఫోర్ కొలిజన్ అండ్ ద టైం పీరియడ్ ఆఫ్టర్ ద కొలిజన్ క్యాన్ బి సెపరేటెడ్ ఎక్స్క్లూజివ్లీ. అభిఘాతానికి ముందు కానీ అభిఘాతానికి తరువాత కానీ మనం ఆ యొక్క రెండు పదార్థాల తాలూకా కాలాన్ని మనం ఖచ్చితంగా లెక్కించగలం, కాలాన్ని మనం ఖచ్చితంగా లెక్కించగలం. ఈ సాధారణంగా ఈ యొక్క అభిఘాతాలు మనకి ఎక్స్టర్నల్ ఫోర్స్ తోటి సంబంధం లేకుండా జరుగుతాయండి, బాహ్య బలానికి సంబంధం లేకుండా జరుగుతాయి అన్నమాట. బాహ్య బలానికి సంబంధం లేకుండా జరుగుతూ ఉంటాయి. ఈ బాహ్య బలము ఎందువరకు కలుగుతుంది అనేటటువంటిది అన్ని సందర్భాల్లో కాదండి, కొన్ని సందర్భాల్లో ఆ యొక్క వస్తువును మనం సెపరేట్ కదిలించాల్సి ఉంటుంది. అంటే దాని అర్థం వస్తువు మీద బాహ్యబలం పనిచేయాల్సి ఉంటుంది, కొన్నిటిలో మాత్రం అంతర్గతంగానే జరుగుతూ ఉంటాయి. మ్యాక్సిమం మనిషి తయారు చేసినటువంటి వస్తువుల విషయానికి వస్తే మాత్రం బాహ్యబల ప్రేరితంగానే ఈ యొక్క అభిఘాతాలు జరుగుతాయండి. సో ఇందాక క్యారమ్ బోర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ యొక్క క్యారమ్ బోర్డ్ తాలూకా స్ట్రైకర్ కాయిన్ని మనం మన వేళ్లతో కొడితే అంటే ఎక్స్టర్నల్గా దాని మీద బలాన్ని మనం ప్రయోగిస్తే ఆ స్ట్రైకర్ వెళ్ళి అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి కాయిన్స్ ఏదో ఒక దాన్ని టచ్ అవుతుంది, అంతే తప్ప స్ట్రైకర్ తనంతలో అది కదలదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక పద ఒక వస్తువు మీద మనం బయట నుంచి బలాన్ని ప్రయోగించడం వల్ల వస్తువు కదిలి మరో వస్తువుని ఢీకొంటుంది. సో ఇక్కడ బాహ్య బలం అనేది కంపల్సరిగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట, పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఈ కొన్ని సందర్భాల్లో ఈ బాహ్య బల ప్రయోగం వలన ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయడం వలన ఆ బాడీస్లోని డిఫర్మేషన్ లేదా వికృతి అనేది కలిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. వికృతి అనేది కలిగేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట, వికృతి కలిగేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలోని ఉన్నటువంటి అతిపెద్ద ప్రాబ్లం ఏమిటి అంటే ఒక్కోసారి ఆ యొక్క బాహ్య బలము క్షణకాలం ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఒక సెకండ్ కన్నా తక్కువ టైంలో పనిచేసినప్పటికీ కూడా ఆ ఫోర్స్ అప్లై చేసేటటువంటి వస్తువు అది ఏ వస్తువు మీద అయితే మరో వస్తువు ఫోర్స్ అప్లై చేస్తుందో ఆ వస్తువు తాలూకా బల ప్రయోగం వలన అంటే ఇది ఎక్కువ బలవంతంగా ఉంటే ఆ రెండో వస్తువు దేని మీద అయితే ఈ యొక్క ఫోర్స్ అప్లై చేయబడుతుందో అది డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా క్రికెట్ ఇదే తీసుకోండి, చాలా సందర్భాల్లో బాల్స్ విరిగిపోతూ ఉంటాయి, బ్యాట్ తోటి గట్టిగా బాదినప్పుడు బాల్ విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్యాట్ చాలా బరువైన వస్తువు అండి, ఆ బరువైన వస్తువు ఈ యొక్క బాల్ని అత్యంత వేగంగా వచ్చి ఢీకుంటే తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో ఫోర్స్ అక్కడ అప్లై అవ్వడం వలన ఆ బాల్ తాలూకు షేప్లో మార్పులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆ బాల్ కానీ ఆ యొక్క చేంజెస్ని తట్టుకోగలిగితే బాల్ శుభ్రంగా బాగానే ఉంటుందండి, అదే తట్టుకోలేకపోతే మాత్రం అది చిట్లు పోవడమో చీలు పోవడమో విరిగిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయడం వలన మనకి అభిఘాతాల్లోని ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్లో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయండి.
వస్తువులు ఎన్నో రకాలైన మార్పులు వస్తూ ఉంటాయి. ఈ అన్ని రకాలైనటువంటి అభిఘాతాలు ఈ విధంగా ఉండవు అన్నమాట. అన్ని రకాలైనటువంటి అభిఘాతాలు ఈ విధంగా ఉండవు. సో కొన్ని రకాలైనటువంటి అభిఘాతాలు ఉంటాయండి. ఏంటి అంటే రెండు వస్తువుల మధ్య అటాచ్మెంట్ అనేది జరగదు. అంటే ఒక వస్తువు వెళ్ళి రెండో వస్తువుని ఢీ కొనదు. ఢీ కొనకుండా దానికి దగ్గరగా రావడం వలన ఆ రెండు వస్తువుల మధ్యన ఒక విధమైనటువంటి రిపల్సివ్ ఫోర్స్ లేదా విరూపణ బలాలు పనిచేసి ఆ రెండో వస్తువుని పక్కకి తోసేస్తూ ఉంటాయన్నమాట. ఇది కూడా ఒక రకమైనటువంటి అభిఘాతమే. ఇలాంటి అభిఘాతాలు ఎగ్జాంపుల్గా మనం రాజసీ నౌకల గురించి చెప్పుకోవచ్చు. స్పేస్ షటిల్స్ ఎలాంటివంటేనండి. ఫర్ ఎగ్జాంపుల్ మన వేరే గ్రహాలు మార్స్, జూపిటర్, ఎట్సైడ్ వెళ్ళేటువంటి స్పేస్ షిప్స్ ఎలాగెళ్తాయంటే, వెళ్తున్నటువంటి స్పేస్ షిప్ దాని దగ్గరగా ఉండేటటువంటి గ్రహం దగ్గరికి వెళ్ళి దాని చుట్టూతో తిరుగుతుంది. తిరుగుతూ దాని యొక్క వేగాన్ని పెంచుకొని ఒక్కసారి ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అనమాట. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ తిరుగుతున్నటువంటి గ్రహం తాలూకా గ్రావిటీని గురుత్వాకర్షణ బలాన్ని ఈ స్పేస్ షిప్ గ్రహించి ఆ బలాన్ని ఉపయోగించుకొని స్పేస్ షిప్ వేగం పెంచుకొని ముందుకెళ్తూ ఉంటుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి అభిఘాతమే. గురుజునే ఇందులో న్యాచురల్గా చెప్పాలంటే ఆ రెండు బాడీస్ అంటే స్పేస్ షిప్ మరియు ఆ యొక్క ప్లానెట్ రెండు ఒకదాని ఒకటి గుద్దుకో కొలైడ్ అవ్వు, కానీ బాగా దగ్గరగా రావడం వలన అక్కడ ఏర్పడేటటువంటి గురుత్వ బలం, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ స్పేస్ షిప్కి ఎక్కువ మొత్తంలో తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో వేగాన్ని అందిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రెండు మరో ముఖ్యమైనది ఇలాంటి కోవకి చెందింది రోదర్ఫోర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్, రోదర్ఫోర్డ్ ఆల్ఫా కణ ప్రక్షేపణము, రోదర్ఫోర్డ్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్, రోదర్ఫోర్డ్ స్కాటరింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆయన మనకి ఈ బంగారు రేకు గోల్డ్ ఫాయిల్ ఉపయోగించుకొని రోదర్ఫోర్డ్ మనకి యాటమ్ తోలక స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు అండి. యాటమ్ యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ యాటమ్, ఒక పరమాణువు యొక్క నమూనాని ఆయన వివరించాడు. ఏ విధంగా వివరించాడు ఈ బంగారు రేఖ మీద ఆల్ఫా కణాలతో తాళనం చేసినప్పుడు, అంటే బంగారు రేఖ మీదకి ఆల్ఫా పార్టికల్స్ని పంపి బొంబాట్ చేసినప్పుడు, గుద్దుకునేలా చేసినప్పుడు ఆయన గమనించింది ఏంటి అండి, మొత్తం ఆ యొక్క షీట్లో చాలా మటుకు ఎంప్టీ ప్లేస్, ఖాళీ ప్లేస్ ఉందని గమనించాడు. ప్లస్ చార్జ్ అంతా ఆ యొక్క సెంటర్లో ఎక్యుములేట్ అయ్యిందని గమనించాడు. ఎందుకు గమనించాడు చూడండి, డయాగ్రామ్ గీస్తాను, డయాగ్రామ్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఈ యొక్క రోదర్ఫోర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్లోని రోదర్ఫోర్డ్ ఒక గోల్డ్ ఫాయిల్ తీసుకుంటే ఆయన గమనించినవేంటి, ఆయన ఏం గమనించాడంటే సెంటర్లో ఆ యొక్క ఒక యాటమ్ అనేది 98% ఖాళీగా ఉంటుంది, 98% ఖాళీగా ఉంటుంది అని ఆయన చెప్పాడు. చెప్పి ప్లస్ చార్జ్ లేదా ధనావేశం పాజిటివ్ చార్జ్ అంతా సరిగ్గా ఆ యొక్క యాటమ్ తోలకి సెంటర్లో అక్యుములేట్ అయిపోతుంది. దానికి మనం కేంద్రకము న్యూక్లియస్ అని పేరు పెట్టాం, న్యూక్లియస్ అని పేరు పెట్టాం. ఈ యొక్క న్యూక్లియస్ వైపు ఏదైనా ఒక ఆల్ఫా పార్టికల్, అది ప్లస్ చార్జే కాబట్టి ఆల్ఫా పార్టికల్ వస్తే అది న్యూక్లియస్ దగ్గర రాగానే తిరిగి అది వెనక్కి మరలిపోయింది. ఓకే, ఆయన గమనించింది మూడు పార్ట్స్ అండి. ఒకటి ఆల్ఫా పార్టికల్ స్ట్రెయిట్గా న్యూక్లియస్ వైపు వచ్చినప్పుడు మళ్ళీ అదే డైరెక్షన్ వెనక్కి వెళ్ళిపోవడం, రెండోది ఆల్ఫా పార్టికల్ అంచుల వరకు వచ్చింది బాగా ఎక్కువ యాంగిల్ తోటి వెళ్ళిపోవడం, మూడోటటువంటిది దూరంగా ఉన్నటువంటి ఆల్ఫా పార్టికల్ దాదాపు స్ట్రెయిట్ లైన్గా ముందుకి వెళ్ళిపోవడం. సో ఇలాగ మూడు రకాలైనటువంటివి ఆయన గమనించాడు.
ఓకే జస్ట్ వెయిట్ ఎ సెకండ్. మూడు రకాలైనటువంటి ఆ యొక్క ఆల్ఫా పార్టికల్ కదలికలు గమనించాడు. ఏంటంటే అది ప్లస్ ఛార్జ్ కి స్ట్రెయిట్ గా వచ్చింది, మళ్ళీ అదే లైన్ లో వెనక్కి వెళ్ళిపోవడం, దానికి దగ్గరగా వచ్చింది, బాగా ఎక్కువ డివియేట్ అవడం, దాని నుంచి దూరంగా వెళ్ళింది, అలా దాదాపుగా స్ట్రెయిట్ లైన్ లో వెళ్ళిపోవడం, ఇలా మూడు రకాలైనటువంటి డీవియేషన్స్ గమనించాడు. ఇక్కడ మూడింటిని మనం అభిఘాతాల కింద చెప్తామండి, మూడింటిని మనం ఈ యొక్క కొలిషన్స్ కింద చెప్తారు. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఈ ఆల్ఫా పార్టికల్ కూడా ప్లస్ ఛార్జ్, ఈ ప్లస్ ఛార్జ్డ్ పార్టికల్ ఈ మధ్యలో ఉండేటటువంటి ఆ యొక్క న్యూక్లియస్ అది కూడా ప్లస్ ఛార్జ్ కాబట్టి దాని దగ్గరగా వచ్చినప్పుడు రెండింటి మధ్య ఏం పనిచేస్తుందండి, వికర్షణ బలం పనిచేస్తుంది, ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అంటారు, వికర్షణ బలం పనిచేస్తుంది. వికర్షణ బలం పనిచేయడం వలన ఆ ఆల్ఫా పార్టికల్ దగ్గరగా వచ్చి మళ్ళీ తిరిగి అదే పాత్రలోని వెనక్కి వెళ్ళిపోయింది. ఈ న్యూక్లియస్ కొంచెం వరకు వచ్చింది ఏమవుతుంది అంటే స్ట్రెయిట్ గా దాని వైపు 90 యాంగిల్ తో స్ట్రెయిట్ కాకుండా కొంచెం క్రాస్ గా అంచు వరకు వచ్చింది ఏమవుతుంది, అంచు ఆ యొక్క ఆల్ఫా పార్టికల్ కరెక్ట్ గా ఈ యొక్క న్యూక్లియస్ కి దగ్గరకు రాగానే ఆ న్యూక్లియస్ ఆల్ఫా పార్టికల్ ని పక్కకు తోసేస్తుంది. సో అది కూడా మనకి ఒక దీంతో చెప్పొచ్చు, ఏది కొలిషన్ గానే చెప్పొచ్చు. ఏంటి అంటే ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటి, రెండు ప్లస్ ఛార్జెస్ న్యూక్లియస్ కి బాగా దగ్గరగా వస్తుంది. ఈ యొక్క సెకండ్ ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్ కి బాగా దగ్గరగా వస్తుంది, దగ్గరగా వచ్చి ఏం చేస్తుంది, ఆ ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది. ఓకే, న్యూక్లియస్ కి బాగా దగ్గరగా వస్తుంది, దగ్గరగా రావడం వల్ల న్యూక్లియస్ దాని యొక్క ఫోర్స్ ని అందు మీద చేసి దాని యొక్క ఫోర్స్ ఏది, రిపల్సివ్ ఫోర్స్ వికర్షణ బలం దాని మీద అప్లై చేయడం వలన అది ఎక్కువ మొత్తంతో యాంగిల్ తీసుకొని డివియేట్ అయ్యి వెళ్ళిపోతుంది ఫాస్ట్ గా. మూడో లైన్ చూడండి, ఆ కేంద్రకం నుంచి లేదా కేంద్రం నుంచి బాగా దూరంగా ఉండడం వలన, న్యూక్లియస్ నుంచి బాగా దూరంగా ఉండడం వలన అది కొద్దిపాటి డీవియేషన్ తో బయటికి వెళ్తుంది అన్నమాట, కొద్దిపాటి డీవియేషన్ తోటి అది బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం ఒక ఆల్ఫా పార్టికల్ రదర్ఫోర్డ్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్, రదర్ఫోర్డ్ ఆల్ఫా కణ ప్రక్షేపణ ప్రయోగాన్ని కూడా మనం అభిఘాతాల కిందే వివరించవచ్చు అనమాట, అభిఘాతాల కిందే వివరించవచ్చు. సో ఈ విధంగా అభిఘాతాల్లోని చాలా రకాలు ఉన్నాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనకి చెప్తా ఉంటాయి. అభిఘాతాలు అనేవి ఎప్పుడు డైరెక్ట్ గా రెండు వస్తువుల మధ్యన ఖచ్చితంగా ఢీ కొనాలి, రెండు వస్తువులు ఒకదానిలో టచ్ అవ్వాలి అనేటటువంటి రూల్ ఏమీ లేదు అనేసి చెప్తూ ఉంటుంది. ఓకే, ఇంక ఇవే కాకుండా మనకి న్యూక్లియర్ కొలిజన్స్ అనేవి మరొక రకమైనటువంటి అభిఘాతాలు ఉంటాయండి. న్యూక్లియర్ కొలిజన్స్ కేంద్రక చర్యలు, కేంద్రక అభిఘాతాలు. సో వీటిలో మనకి బాగా తెలిసినటువంటి ఒక ఆటం బాంబ్ ఇదండి, కేంద్రక విచ్ఛిత్తి, న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్. అక్కడ ఏం జరుగుతుందండి, ఒక పెద్ద యురేనియం న్యూక్లియస్ ని నెమ్మదిగా కదులుతున్నటువంటి ఒక న్యూట్రాన్ తోటి ఢీ కొనేలాగా చేస్తారు. స్ట్రెయిట్ గా న్యూట్రాన్ తోటి ఆ యురేనియం కేంద్రక యురేనియం న్యూక్లియస్ ని ఢీ కొనేలాగా చేస్తారు. ఢీ కొనగానే ఏమవుతుంది, యురేనియం న్యూక్లియస్ రెండు పెద్ద పెద్ద ముక్కల కింద సెపరేట్ అయిపోతుంది, వాటితో పాటుగా మూడు న్యూట్రాన్ రిలీజ్ అవుతాయి, ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా మనం ఒక యురేనియం న్యూక్లియస్ ని ఒక న్యూట్రాన్ తో ఢీ కొనేలాగా చేస్తే
మనకి దాదాపు సమానమైన బరువులు కలిగినటువంటి రెండు పదార్థాల కింద సెపరేట్ అయిపోతుంది, రెండు వేరు వేరు న్యూక్లియర్ కింద సెపరేట్ అయిపోతుంది. వాటితో పాటుగా మనకి మూడు న్యూట్రాన్లు కూడా రిలీజ్ అవుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు మనకి ఎంతో కొంత శక్తి కూడా బయటికి రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ వాస్తవంగా ఏమవుతుంది, ఈ యొక్క ప్రోటాన్ న్యూట్రాన్ వెళ్ళి కేంద్రకంలో దూరిపోతుందండి. న్యూట్రాన్ వెళ్ళి కేంద్రకంలోని దూరిపోతుంది. అలా దూరిపోతున్న క్షణంలో ఆ యొక్క అలాగా దూరిపోతున్న క్షణంలో అక్కడ కేంద్రక చర్య జరిగి న్యూట్రాన్ విచ్ఛిన్నం డిసింటిగ్రేట్ అయిపోతుంది. సో ఇది ఇందులో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక కదలకుండా ఉన్నటువంటి అతిపెద్ద వస్తువు అయినటువంటి యురేనియం న్యూక్లియస్, హెవీ ఆటం, హెవీ న్యూక్లియస్ 92U238, ఈ న్యూక్లియస్ ని ఒక తేలికపాటి న్యూట్రాన్ వెళ్ళి ఢీకొంటుంది. ఢీకోవడం వలన అందులోకి దూరిపోయి ఆ యురేనియం న్యూక్లియస్ ని రెండు ముక్కలు చేసేస్తుంది. సో ఒక డిసింటిగ్రేట్ అవుతుంది అంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే డ్యామేజ్ అవుతుంది. ఈ యొక్క అభిఘాతంలోని వినాశాత్మకమైనటువంటి అభిఘాతం, ఇట్స్ ఎ కొలిజన్ విత్ హెవీ డిస్ట్రక్షన్, ఇట్స్ ఎ కొలిజన్ విత్ హెవీ మాస్ డిస్ట్రక్షన్. ఇలాంటి హెవీ మాస్ డిస్ట్రక్షన్ అవడం వలన ఆ యొక్క మాస్ డిఫరెన్స్ ఇన్ ద స్టార్టింగ్ గ్రౌండ్ స్టేట్ లో ఎంత మాస్ ఉంది, తర్వాత అంటే యురేనియం మాస్, తర్వాత రెండు ముక్కలు అయిపోయిన తర్వాత దానికి ఎంత మాస్ వచ్చింది అనేటటువంటి మాస్ డిఫెక్ట్ అంటారు రెండు మధ్య బ్యాలెన్స్ని. ఈ మాస్ డిఫెక్ట్ అంతా మనకి అత్యధిక స్థాయి ఎనర్జీ లెవెల్లో బయటికి రిలీజ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఒక టైప్ కొలిషన్. ఇంకో టైప్ కొలిషన్స్ ఏంటి అంటే ఈ యొక్క ప్రోటాన్స్ ఉంటాయి కదా, అవి కొన్ని న్యూక్లియైల్లో దూరి కొత్త రకమైనటువంటి యాటమ్స్ ని ఏర్పరుస్తూ ఉంటాయి, కొత్త రకం న్యూక్లియస్ని ఏర్పరుస్తూ ఉంటాయి. సో అది కూడా మీకు కొలిజనే, అది కూడా కొలిజనే, కానీ ఇది పర్ఫెక్ట్లీ ఇనెలాస్టిక్ కొలిజన్ అంటారు. అంటే అస్థితి స్థాపక అభిఘాతం అంటాం, అక్కడ రెండు వస్తువులు ఒకదాంట్లో కలిసిపోతాయి, అంతే తప్ప రెండు వస్తువులు వస్తువులు వస్తువులుగా విడిగా ఉండమన్నమాట. సో ఈ విధంగా ఈ కొలిజన్స్ ని మనం మరొక దానికి కూడా అన్వయించుకోవచ్చు అండి, స్పాంటేనియస్ డీకే, స్వచ్ఛంద విఘటనం, స్వచ్ఛంద విఘటనం. దీన్ని కూడా మనం దీన్ని కూడా కొలిజన్ కిందే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెండు కణాలు కలిపి ఒకే కణం కింద ఎలాగ ఏర్పడుతుంది అని తీసుకుంటున్నామో ఒకే కణం రెండు ముక్కలు అయిపోవడానికి కూడా మనం కొలిజన్ గానే చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా అనేటటువంటి ఒక సిగ్మా మైనస్, ఇది ఒక పార్టికల్ అండి. ఈ సారీ ఐ విల్ రైట్ ఇట్ నీట్లీ, సిగ్మా మైనస్ ఇది ఒక పార్టికల్. ఆ పార్టికల్ మనకి పై మైనస్ కింద ఒక మరి ఒక న్యూట్రాన్ కింద మనకి సెపరేట్ అయిపోతాయి అనమాట. పై మైనస్ అయాన్ కింద, లేదా పయాన్ అంటారు, పయాన్ అని చెప్తారు, ప్లస్ న్యూట్రాన్, ఈ విధంగా సెపరేట్ అయిపోతుంది. దీన్నే మన స్పాంటేనియస్ డీకే, స్వచ్ఛంద విఘటనం అని చెప్పుకుంటాం. అంటే స్వచ్ఛందంగా అంటే ఎవరి ప్రమేయం లేకుండా తనంతట తాను అని అర్థం, విఘటనము ముక్కలైపోవడం విడిపోవడం. ఓకే, సో దీన్ని కూడా మనం ఈ యొక్క కొలిజన్స్ లో ఒక టైప్ కిందే చెప్పుకోవచ్చండి. ఈ లెక్కను తీసుకుంటే వీఆర్ హ్యావింగ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ నేచర్ రిగార్డింగ్ కొలిజన్స్. ఈ విధంగా మనం కానీ చూసుకున్నట్లయితే ప్రకృతిలో కొన్ని వేల రకాలైనటువంటి అభిఘాతాలని మనం పరిశీలించుకోవచ్చు. ఓకే, ఈ ఇంతవరకు చెప్పినటువంటి ఈ యొక్క కొలిజన్స్ లో కొన్నిటిలోని ఆ రెండు కణాలు ఉన్నాయి కదండి, కొలిజన్ లోని పాల్గొనేటటువంటి రెండు కణాలు, అభిఘాతంలో పాల్గొనే రెండు కణాలు ఉంటాయి కదా, ఆ రెండు కణాల్లో ఏ విధమైనటువంటి మార్పు రాదు, ఆ కణాల్లో ఏ విధమైనటువంటి మార్పు రాదు. అభిఘాతం ముందు అంటే కొలిజన్ ముందు ఏ విధంగా అయితే ఉన్నాయో, కొలిజన్ తర్వాత కూడా దాదాపు అదే విధంగా ఉంటాయి
అలాంటి అభిఘాతాలని మనం పరిక్షేపణము లేదా ఇంగ్లీష్ లో స్కాటరింగ్ అంటారు. తెలుగులో పరిక్షేపణము, తెలుగులోని పరిక్షేపణం అంటుంటారు, ఇంగ్లీష్ లో ఏమొచ్చి స్కాటరింగ్ అంటారు. ఇక్కడ ఓన్లీ దే ఆర్ జస్ట్ స్కాటర్డ్, చల్లా చెదరైపోతాయి తప్ప అవి ఏ విధమైనటువంటి వాటి తాలూకా కణాల్లోని మనకి డ్యామేజ్ అనేది జరగదు అన్నమాట. ఆ ఇప్పుడు చివరి చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏది, యురేనియం ఆటము పేలిపోవడము, రెండోటి సిగ్మా అయాన్ ఏమో, సిగ్మా ఆటం ఏమొచ్చి పై ఆటం పై అయాన్ కింద, సిగ్మా అయాన్ ఏమొచ్చి పై అయాన్ కింద న్యూట్రాన్ కింద మారిపోవడం, ఇలాంటివి అట్లా ఏం జరుగుతుందండి? ఒకదానికి ముందు రెండోది వేరు వేరేగా వస్తూ ఉంటుంది. అంటే ఏంటి అంటే అభిఘాతం జరగక ముందు, కొలిజన్కి ముందు ఒక మెటీరియల్ ఉంటే, ఒక పదార్థం ఉంటే, కొలిజన్ తర్వాత మరో పదార్థం బయటికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క యురేనియం విచ్ఛిత్తి, డిఫ్యూషన్ ఆఫ్ యురేనియం, వరిసే మన ఆటమ్ బాంబ్ ప్రిన్సిపల్ తీసుకున్నట్లయితే యురేనియం అయాన్ని వరిసే యురేనియం న్యూక్లియస్ ని న్యూట్రాన్తో డీకోనలైజ్ చేసినప్పుడు, అంటే ఒక యురేనియం న్యూక్లియస్ ని ఒక న్యూట్రాన్ ఢీకొంటుంది. ఇది వర్షం అభిఘాతం ముందు, ఇది అభిఘాతం ముందు లేదా అభిఘాతం జరుగుతున్నప్పుడు, కొలిజన్ అవుతున్నప్పుడు, ఆఫ్టర్ కొలిజన్ రెండు గుద్దుకున్నాయి అన్న క్షణం తర్వాత, అంటే కొలిజన్ అయిపోయింది రెండు గుద్దేసుకున్నాయి, దాని తర్వాత జరిగేటటువంటిది ఏంటి, ఈ న్యూట్రాన్ కనబడకుండా పోతుంది. ఓకే, యురేనియం ఆటం యురేనియం న్యూక్లియస్ కనబడకుండా పోతుంది. అక్కడ ఏం మిగులుతుందండి, రెండు దాదాపు సమానమైన బరువులు కాల రెండు వేరు వేరే కణాలు, బేరియం ఒకటి క్రిప్టాన్ ఒకటి బయటకు వస్తాయి. బేరియం ఒకటి క్రిప్టాన్ ఒకటి, అక్కడ ఏం జరుగుతుందండి, యురేనియం కాస్త బేరియం మరియు క్రిప్టాన్ అనేటువంటి రెండు వేరు వేరే న్యూక్లియర్ కింద ఇప్పుడు విడిపోతుంది. సో దాని అర్థం ఏమిటి, అభిఘాతకు ముందు ఏ వస్తువు అయితే ఉంటుందో అభిఘాతం తర్వాత మరో వస్తువు రూపంలో మారిపోతుంది. ఇలాంటి అభిఘాతాలని, ఇలాంటి వాటిని మనం చర్యలు అంటారు, చర్య. ఇలాంటి వాటిని మనం చర్య అంటాం, చర్య అంటారు. ఇంగ్లీష్ లో అయితే దాన్ని రియాక్షన్, ఇంగ్లీష్ లో వాటిని రియాక్షన్స్ అనేసి చెప్తా ఉంటారు, రియాక్షన్స్ అనేసి చెప్తా ఉంటారు. సో మనకి బేసిక్ గా ఉన్నటువంటి అన్ని అభిఘాతాలు రెండు రకాలైనటువంటివండి, ఎలాస్టిక్ ఆర్ నాన్ ఎలాస్టిక్ కొలిజన్స్, వాటిని స్కాటరింగ్స్ అంటుంటాము. రెండోది ఈ యొక్క రియాక్షన్స్, రెండోది రియాక్షన్స్. ఓకే, సో అభిఘాతాలు గురించి వివరించేటప్పుడు మనం ముఖ్యంగా రెండు సూత్రాలు, రెండు ఫార్ములా కంపల్సరీగా వాడుతూ ఉంటాం. అవి ఏంటి ఏంటి అంటే, ఫస్ట్ది శక్తినిచ్చేత్వ నియమం, శక్తినిచ్చేత్వ నియమం, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. రెండోటటువంటిది ద్రవ్యవేగ నిచ్చేత్వ నియమం, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. ఈ రెండింటిని కంపల్సరీగా మనం పరిగణలోనికి తీసుకుంటామండి, కన్సిడర్ చేస్తాము. ఈ రెండింటి బట్టే మనం ఆ యొక్క వస్తువులు ఎంత మొత్తంలో ఢీకొంటున్నాయి, ఢీకొనగలుగుతున్నాయి అనేటటువంటి మనం వివరించవచ్చు, అభిఘాతాలని వివరించవచ్చు. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వి విల్ కంటిన్యూ దిస్ టాపిక్ అబౌట్ ఎలాస్టిక్ అండ్ నాన్ ఎలాస్టిక్ కొలిజన్స్, అభిఘాతంలో ఉండేటువంటి రెండు రకాలైనటువంటి స్థితిస్థాపక అభిఘాతములు మరియు అస్థితిస్థాపక అభిఘాతముల గురించి పూర్తి స్థాయిలో మనం వచ్చే క్లాస్లో మనం నేర్చుకుంటామండి. థ్యాంక్ యూ. అశ్విని, హలో.